కలిసి వచ్చినప్పుడు యావరేజ్ కంటెంట్తో కూడా కొన్నిసార్లు హిట్లు కొట్టేస్తుంటారు హీరోలు. అది అడ్డం తిరిగినప్పుడు మంచి కంటెంట్ ఇచ్చినా జనాలు రిసీవ్ చేసుకోరు. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన అల్లు అర్జున్ కొన్నేళ్ల కిందట మామూలు ఊపులో ఉండేవారు కాదు. చూస్తుండగానే ఇంతింతే వాటుడింటాయి అన్నట్లుగా ఎదిగిపోయిన అతను ఒక దశలో మామూలు సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా సన్నాఫ్ సత్యమూర్తి 56 కోట్ల దాకా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇక సరైనోడు సంగతి చెప్పాల్సిన పని లేదు, దీనికి కూడా డివైడ్ టాక్ వచ్చింది. అయినా అది బ్లాక్ బస్టర్ అయింది. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న దువ్వాడ జగన్నాథంకు సైతం ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ డీజే సమయంలోనే అతడి మీద నెగిటివిటీ మొదలైంది. ఆ ప్రభావం ఆ తరువాతి సినిమా నా పేరు సూర్య మీద పడింది. ఆ సినిమా మరీ తీసిపాడేదగ్గదేమీ కాదు, అయినా పెద్ద డిజాస్టర్ అయింది. బన్నీ వరుస హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్న సమయంలోనే కొంచెం అతిశయించడంతో అతడి మీద నెగిటివిటీ మొదలై నా పేరు సూర్యను తిప్పికొట్టారు ప్రేక్షకులు. ఏ హీరో అయినా ఇక తనకు తిరుగులేదు అనుకుంటే ఇలాగే ఉంటుంది. నేచురల్ స్టార్ అయిన నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు అతను ఒకప్పుడు ఎంసీఏ లాంటి సాధారణమైన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. బలే బలే మగాడి వయ దగ్గర నుంచి నానిని ప్రేక్షకులు నెత్తి మీద పెట్టుకుని ప్రతి సినిమాను హిట్ చేస్తూ వెళ్లారు. మజ్ను లాంటి మరో మామూలు సినిమా కూడా మంచి వసూళ్లే రాబట్టింది. కానీ అతడి విజయాలను చూసి ప్రేక్షకులకే కన్ను కుట్టిందో ఏమో, కృష్ణార్జున యుద్ధం చిత్రానికి మరీ దారుణమైన ఫలితాన్ని కట్టబెట్టారు. అది మరీ అంత పెద్ద ఫ్లాప్ కావాల్సిన సినిమా కాదు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మొత్తానికి వరుస హిట్లను చూసి ఇక తమకు తిరుగులేదని ఆ హీరో అనుకున్నా లేదా ఇంకెవరు అనుకున్నా కథ అడ్డం తిరగడానికి ఎంతో సమయం పట్టదు అనడానికి ఇవి ఉదాహరణలు.